మిషన్ భగీరథ పనులకు గాను లైన్ మెన్లను 10 సంవత్సరాల ఒప్పంద కాంట్రాక్టు ప్రాతిపాదికను నియమించారు. అయితే వారికి కనీసం ESIPF సౌకర్యం కూడా కల్పించడం లేదని, 8 గంటలకు మించి ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్నారని మరియు వారి తదితర సమస్యలను పరిష్కరించాలని వారు ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని లేబర్ ఆఫీసులో పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ప్రారంభించడం జరిగింది. మరి దాన్ని ప్రధానమంత్రి మోడీ గారు ఓపెన్ చేయడం జరిగింది. కానీ అక్కడ పనిచేస్తున్న కార్మికులు మాత్రం కనీసపరమైన కార్మిక చట్టాలు అమలు చేయట్లేదు. ESI కావచ్చు, PF, గుర్తింపు కార్డులు, పని విధానం, పని గంటలు, ఎటువంటి సౌకర్యాలు అమలు చేయని దుస్థితి ఉంది. ఈరోజు మరి మెగా యాజమాన్యం యథేచ్ఛగా దోపిడీ చేస్తూ కార్మిక చట్టాల ఉల్లంఘన పాల్పడుతూ ఉంది. మరి ప్రారంభంలో మీరందరూ కూడా 10 సంవత్సరాల పని ఉంటుంది, మీ అందరూ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజా మరి ప్రతినిధులు, మెగా ప్రతినిధులు ఈరోజు మరి అక్రమంగా మాకు కనీస వేతనాలు కావాలి, గుర్తింపు కావడం అని చెప్పేసి అడిగినప్పుడు ఈరోజు వాళ్ళందరూ కూడా విధుల్లోంచి తొలగించడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే వాళ్ళందరూ కూడా విధుల్లోకి తీసుకోవాలి. ఇందుకోసమే మరి వెంటనే వీళ్ళందరూ కూడా విధుల్లోకి తీసుకోవాలి. లేదు అంటే మాత్రం గజ్వేల్ నియోజకవర్గం మంచినీళ్ళని బంద్ అవుతాయి అని చెప్పేసి కూడా ఈరోజు మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కనీసం మా ఇంటి దగ్గర చనిపోయారని చెప్పేసి కూడా ఇంటికి వెళ్తామంటే కూడా ఈరోజు మరి యజమాన్యం తాళాలు వేసి లోపల బంధించే విధంగా వ్యవహరిస్తూ ఉంది. అందుకు చావు కూడా పంపించే దుస్థితి ఈరోజు మెగా యజమాన్యం చేస్తూ ఉంది. అక్కడ ఉన్న అధికారులు మొత్తం పచ్చి నియంతలుగా ఈరోజు దోపిడీదారులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా మరి ఈరోజు ప్రభుత్వం చేతిలో మరి మెగా సంస్థ పనిచేస్తూ ఉంది. మరి వీళ్ళే చట్టాలు ఉల్లంఘిస్తే మరి మిగతా కంపెనీల పరిస్థితిని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సంస్థ మరి ఈరోజు కార్మిక చట్టాలు ఉల్లంఘనకు పాల్పడితే ఈరోజు ప్రభుత్వం అడగట్లేదు. అందుకోసం వెంటనే కార్మిక చట్టాలు అమలు చేయాలి, కనీస వేతనం అమలు చేయాలి, అదే రూపంలో వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి, మరి ESIPF అమలు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. లేని ఏడల ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. 10 ఇయర్స్ వరకు మీకు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది, 10 ఇయర్స్ వరకు మీకు జాబ్ గ్యారంటీ అని చెప్పడం జరిగింది. దాంతో మేము ఇతర పని వదిలిపెట్టుకొని కూడా మళ్ళీ పోవడం జరిగింది. అది 8 అవర్స్ డ్యూటీ చేయమని చెప్తే అన్నీ వేరే వేరే పనులు చేయించడం, బాత్రూమ్లు కడిగించడం, రోడ్లు క్లీన్ చేయించడము, జాలీలు, ఇతర ఆర్నేయకమైన పనులు చేయించడం జరుగుతుంది. PF, ESFI అని అడిగితే డ్యూటీ అవసరం లేదురా బాబు వెళ్ళిపోవడం చెప్పడం జరుగుతుంది. మాకు గుర్తింపు కార్డులు కూడా అడిగితే గుర్తింపు కార్డు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి మాకు గుర్తింపు కార్డులు, ESIPF ఇవన్నీ అమలు చేయాలని కోరుచున్నాం.